సంక్రాంతి పండుగ అంతా తమదే అని బంకారాజు బలంగా నమ్మాడు ఆయన నమ్మకం ఒమ్ముకాలేదు ఇప్పటికే సినిమా చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు సినిమా బాగుందని ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు థియేటర్లలోకి వచ్చిన బంగారాజు తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు సంక్రాంతి సంబరాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో నాగార్జునకి ఉన్న క్రేజ్ కారణంగా సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది ఇక బంగారాజుతో పోటీ పడేందుకు ఒక సినిమా కూడా లేనందున ఈ సంక్రాంతి వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇదే అని చెప్పుకోవాలి టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని అందగాడు నాగార్జున సోకాడే చిన్న తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని అందుకోవటంలో విజయాలు పరాజయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలను చేస్తున్న ఆయనకు మాత్రం ఈ మధ్యకాలం భారీ సినిమా దక్కలేదు అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టి మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావించిన నాగ్ తన కొడుకు నాగ చైతన్యతో కలిసి డ్రీమ్ ప్రాజెక్టు బంగారాజులో నటించాడు తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ డే షో తర్వాత ట్విట్టర్ రివ్యూ బయటకు వచ్చింది ఈ రివ్యూ ప్రకారం తండ్రి కొడుకు కలయికలో వచ్చిన బంగారాజు మూవీపై ఆరంభం నుంచి భారీ స్థాయిలో ఉన్నాయని విషయాన్ని చెబుతూ ఈ చిత్రం నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపింది మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్ ట్రైలర్లకు రికార్డ్ వ్యూస్ వచ్చాయి అలాగే పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి తాజాగా ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు నాగార్జునకు నాగచైతన్యకు తెలుగు రాష్ట్రంలో మార్కెట్ మంచిగానే ఉంది అందుకే బంగారాజు మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది దీంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల వరకు బిజినెస్ జరిగిందని అంచనా ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి పదమూడు వందలకి పైగానే థియేటర్లలో విడుదలైనట్లు సమాచారం కెరీర్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ నెంబర్స్ అని విదేశాల నుంచి టాక్ వస్తుంది సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన బంగారాజు మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయ్యాయి తాజాగా రిలీజ్ అయింది ఈ సినిమాకు ఆరంభం నుంచే మంచి టాక్ వచ్చినట్లు ఇప్పటి వరకు వచ్చిన ట్వీట్లను బట్టి అర్థమవుతుంది సినిమాపై చేసిన మెజారిటీ ట్వీట్లు దీనికి అనుకూలంగానే ఉండటంతో పాటు పక్కా సంక్రాంతి మూవీ అంటున్నారు బంగారాజు మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం ఇందులో నాగార్జున నాగ చైతన్య నటన కొన్ని మాస్ సీన్స్ కలర్ఫుల్ సాంగ్స్ హీరోల కాంబో సీన్స్ చాలా బాగున్నాయని అంటున్నారు అలాగే ఎమోషనల్ సన్నివేశాలు పండకపోవటం స్క్రిప్టు ఫ్లాట్గా ఉండటం స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగటం వంటివి సినిమాకు మైనస్ అయ్యాయని వీక్షకులు చెబుతున్నారు సో నాగార్జున కెరీర్లో మరో బెస్ట్ మూవీగా ఇది నిలుస్తుందని ఇప్పటికే టాక్ మార్కెట్లోకి వచ్చేసింది హలో ఎవరి టు టీవీ సబ్ జేబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబి తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవ్రీవన్ ఆ నిహా దేశపండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ తెలుగు